హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానో తెలుసా? ఎగ్లెస్ వెనీలా కేక్, అది కూడా బటర్ లేకుండా. ఫస్ట్ దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఆయిల్ 1/4 కప్పు, షుగర్ 3/4 కప్పు, మిల్క్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూను, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1/4 టీ స్పూను. ఫస్ట్ మైదాని ఒకసారి జల్లెడి పట్టుకొని తర్వాత 1 కప్పుగా తీసుకోండి. 1 కప్ అంటే ఆల్మోస్ట్ 150 to 160 grams. ఒకసారి జల్లెడి పట్టుకున్న తర్వాత 1 కప్పుగా మెజర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూను బేకింగ్ సోడా కలిపి 2-3 టైమ్స్ పాజిబుల్ హైటు నుంచి జల్లెడ పట్టి పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మైదాలో ఎయిర్ ఫామ్ అయిపోయి మీకు కేక్ ప్లఫీగా వస్తుంది అన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అలా వేడిగా ఉండకూడదు, ఇలా చల్లగా ఉండకూడదు. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ 1/2 కప్ పెరుగు వేసి బీటర్తో బాగా బీట్ చేయాలి. మీ దగ్గర బీటర్ లేకపోతే స్పూన్తో అయినా పర్వాలేదు, బీట్ చేయాలి. బట్ అది క్రీమ్ లాగా స్మూత్గా వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. ఆ తర్వాత దాంట్లో షుగరు మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పౌడర్ 3/4 కప్పు, ఆ షుగర్ పౌడర్ని కలిపి ఇంకొకసారి బీట్ చేయాలి. తర్వాత దాంట్లో 1/2 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసి 1/4 కప్ ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా బీట్ చేయాలి. దీంతో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా బీట్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత జల్లెడి పట్టి పెట్టుకున్న మైదాని ఒక్కసారిగా వేయకుండా 2-3 టైమ్స్గా వేసి నీట్గా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. దీంట్లోనే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా కలిపేశాం మనము. ఆ తర్వాత దీంట్లో మనం కొంచెం కొంచెంగా పాలు పోస్తూ కలపాలి, మొత్తం ఒకేసారి పోయేది, ఎందుకంటే మైదాలో గ్లూటెన్ అనేది ఉంటుంది. అది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మనం పాలు అడ్జస్ట్ చేసుకోవాలి. పాలు ఎంతవరకు పోసుకోవాలి అంటే మనం ఇలా పాలు పోసి కలిపిన తర్వాత ఆ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. మీరు అలా ఒక స్పూన్తో కానీ స్పాచులతో కానీ ఆ బ్యాటర్ని ఇలా పైకి అని ఇలా ఉన్నప్పుడు అది రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి తర్వాత బటర్ పేపర్ని వేసి దాని మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదా పౌడర్తో డస్టింగ్ చేయాలి. కొంచెం మైదా పౌడర్ వేసి అది మొత్తం గిన్నె అంతా సైడ్స్ కింద అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఓవెన్ ఆన్ చేసి కన్వెన్షన్ మోడ్లో పర్టికులర్ టెంపరేచర్, ఇక్కడ నేను 180 ఇస్తున్నాను, ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత గిన్నెలో బ్యాటర్ వేయాలి. అది కేక్ టిన్నికి 3/4 హైట్ వరకే రావాలి. అంతకంటే ఎక్కువ వచ్చిందంటే కేక్ టిన్ నుంచి కేక్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రీహీట్ అయిన ఓవెన్లో అది పెట్టేసి 180 టెంపరేచర్లో కన్వెన్షన్ మోడ్లో 20 మినిట్స్ బేక్ చేస్తున్నాను నేను. ఇక్కడ 20 మినిట్స్ బేక్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, ఇలా టూత్ పిక్ పెట్టి తీస్తే అది క్లీన్గా బయటికి రావాలి. ఆ తర్వాత అది కాసేపు అలా వదిలేసేయాలి. మనం ఇలా చేత్తో పట్టుకోగలిగినంత వేడి అయ్యేంతవరకు వదిలేసిన తర్వాత అప్పుడు సైడ్స్ అన్నిటినీ నైఫ్తో నీట్గా సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎగ్లెస్ వెనీలా కేక్ వితౌట్ బటర్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీ ఫీడ్బ్యాక్ని సజెషన్స్ని నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూసారు కదా ఎంతో ప్లఫీగా వస్తుంది. మీరు ట్రై చేసి నాకు కంపల్సరీ కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ బేకింగ్.